శివరాజ్ అన్న టాప్ యాక్టర్, ఆయన మమ్ముట్టి గారు, తర్వాత మన రజనీ సార్, వాళ్ళ ఎంట్రీలు వాళ్ళ యాక్షన్ తప్పించి సినిమాలో కంటెంట్ లేదు. ఇట్ డిపెండ్స్ రజనీకాంత్ ఏ ఆడియన్స్ కన్నా రీచ్ అవుతాడు. అంటే ఫస్ట్ 2-3 మూవీస్ ఆఫ్ రజనీకాంత్ కన్నా దిస్ హస్ బీన్ నైస్ ఎంటర్టైనింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది మేడం? అదే తమన్ ఇచ్చింటే ఇంకా బాగుండి అనిపించింది, ఇంకా పవర్ఫుల్ ఉండి అనిపించింది. అనిరుద్ధ్ ఇట్ అ ఫెయిర్లీ గుడ్ జాబ్. డౌన్ అయిందా ఓవరాల్ గా సినిమా? ఎలా అనిపించింది ఇంకా పవర్ఫుల్ ఉంటే బాగుండి? ఓవరాల్ గా సినిమా ఎలా అనిపించింది? 4 out of 5. నిల్సన్ ఎలా తీసాడు మేడం ఈ మూవీని? బాగుంది మూవీ, నైస్. జైలర్ అంటే ఏంటి సార్? జైలర్ రిటైర్డ్ జైలర్. ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి సార్? చాలా బాగుంది ఫైట్ సీన్స్, పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ మూవీ రేటింగ్ ఎంత ఇస్తారు? 5/5 ఇస్తాను. బాగా నచ్చింది, అందరు చూడవచ్చు, నడుస్తుంది బాగానే. మేడం మీకు ఎలా అనిపించింది? బాగుందండి, ఫైన్, థ్యాంక్ యూ. బాగుందండి, చాలా మన సునీల్ గారు టాలీవుడ్ నుంచి రిప్రజెంట్ చేసినట్టు అనిపించింది నాకు. శివరాజ్ అన్న టాప్ యాక్టర్, ఆయన మమ్ముట్టి గారు, తర్వాత మన రజనీ సార్, వాళ్ళ ఎంట్రీలు వాళ్ళ యాక్షన్ తప్పించి సినిమాలో కంటెంట్ లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే అన్న మూవీ లవర్స్ అంటే రజనీ సార్ని ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరన్న, ఆయన కోసం చూడాల్సిన సినిమా, రజనీకాంత్ గారి కోసం, శివరాజ్ అన్న కోసం చూడాల్సిన సినిమా నిజంగా. దీని ఓవరాల్గా అంతా కలుపుకుంటే మ్యూజిక్ ఒకటి ప్లస్, మెయిన్ ప్లస్ ఏంటంటే మ్యూజిక్. మిగతాదంతా కంటెంట్ ఏంటంటే ఏదో స్లోగా వెళ్తుంది వెళ్తుంది వెళ్తున్నట్టే అనిపించింది. ఎక్కడ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అనేలాగైతే సినిమా ఏం అనిపించలేదు నాకు. వన్ టైం వాచబుల్ అన్న, అది కూడా రజనీ సార్ కోసం. నన్ను అయితే అంటే నేను రజనీ సార్ ఫ్యాన్ కాబట్టి ఆయన స్టైల్కి అందరం ఫ్యాన్స్, ఆయన స్టైల్లో ఇప్పుడు ఆ ఏజ్లో కూడా నా ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా చూడాలని చేశారు కదా, దానికోసం వచ్చాను నేనైతే. అన్నా లాస్ట్ 10 మినిట్స్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది అన్న, ఒక గన్ ఫైట్ ఉంటుంది, అది అయితే అసలు ఆ ట్విస్ట్ మామూలుగా ఉండదు అది. అంటే ఆ 20 మినిట్స్ తీయేస్తే మిగతాలో అంత స్కోప్ ఏం అనిపించలేదు నాకు, అంతా యాజ్ యూజువల్ పాత సినిమాలు చూసినట్టే అనిపించింది నాకు, ఏం పెద్దగా అనిపించలేదన్న. అన్న 5/3 ఇవ్వచ్చనా? అది కూడా మన రజనీ సార్ కోసం. అంతే, థ్యాంక్ యూ.